मुख्यमंत्री जगन पेदलकु सोंत इंटिकालनु नेरवेरुस्तुन्नारनि चीफ विप श्रीकांत रेड्डी अन्नारु। मेगा ग्राउंडिंग ड्राइव लो भागंगा रायचोटि पट्टण पेदलकु इळ्ळ निर्माणालु चेपडुतुन्न नारायण रेड्डी गारि पल्ले वैएस्आर जगनन्न कालनीलो इळ्ळ निर्माणाल भूमि पूजलो एम्मेल्सी जके कानम, मुनिसिपल चैर्मन फयज बाषा, एस चैर्मन दशरथ रामरेड्डी कौन्सिलर्लतो कलिसि श्रीकांत रेड्डी पाल्गोन्नारु। लेअट कल्य तिगी पूजल निर्वहिंची इंड निर्माण भूमि पूजल निर्वहिंचारू। लब्धिदारीकांत रेड्डी मालातू पेदलू महिलू मोमल चिरुनव्वुलु चूडालन्नदि सीएम जगन लक्ष्यमन्नारू। इदी प्रजा संक्षेम प्रभुत्वम् अन्नारू। दिवंगत मुख्यमंत्री वैएसआर हयंलो पूरी गुडिसे अनेदि लेकुंडा चेसारनि, पेदलकु एन्नो संक्षेम फलालु अंदिंची प्रजल गुंडेल्लो शाश्वतंगा निल्चारन्नारू। तंड्रिकि तग्ग तनियुडुगा सीएम जगन पेरोंदुतुन्नारन्नारू। 4000 किलोमीटर्ल पादयात्र चेपट्टि प्रजल कष्टालनु कल्लारा चूसि चेप्पिन हामीलनु, एन्निकललो इच्चिन हामीलनु रेंडेळ्ळ पालनलो 96% पैगा हामीलनु नेरवेर्चि రికార్డ్ సాధించారన్నారు। రాయచోటి పట్టణ పేదల కోసం నారాయణరెడ్డిపల్లి లేఅవుట్ వద్ద 7000 మందికి ఇళ్ల పట్టాలను అందించడం జరిగిందని, 3 ఏళ్లలో రాయచోటి పట్టణం తర్వాత ఈ లేఅవుట్ మరో పట్టణంగా మారుతుందన్నారు। ఇక్కడ కూడా భూగర్భ డ్రైనేజీ విద్యుత్ సౌకర్యం నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందన్నారు। మౌలిక వసతుల కోసం ప్రతి ఇంటికి 1.50 లక్షల నిధులను వ్యయం చేయడం జరుగుతుందన్నారు। పాఠశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పార్కులు, స్మశాన వాటికి నిర్మాణాలను చేపట్టి ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు। ఈ లేఅవుట్ను కలిపే 5 రహదారులను నిర్మించడం జరుగుతుందన్నారు। లేఅవుట్ అభివృద్ధిలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు, అధికారులు, మెప్మా సిబ్బంది, వార్డ్ వాలంటీర్లు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు। పునాదులు, తవ్వకాలకు, జేసీబీలకు 1800 రూపాయల ధరను నిర్ణయించడం జరిగిందన్నారు। ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు, నమస్కారాలు। ఇరువతరలాగా అందరి మనసులో ఒక పండుగలాగా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చూసినప్పుడు ఇదే కదా ప్రజల సంక్షేమ ప్రభుత్వం అంటే చేయాల్సిందని అనిపించింది। గతంలో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ ఉండాలి, ప్రజలకంతా మంచి జరగాలి, మించి చేస్తాను, మా తండ్రి ఒక అడుగేస్తే నేను 2 అడుగులు వేస్తాను అని చెప్పి 4000 కిలోమీటర్ల దగ్గర పాదయాత్ర చేసి అందరి ప్రజల కష్టాలు చూసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు। బడికి పంపించినటువంటి తల్లిదండ్రులకు అమ్మఒడి ఇవ్వాలని, ఆ పిల్లలకు చేయూత రూపంలో 40 నుంచి 60 సంవత్సరాల మహిళలకు చేయూత రూపంలో 17000 ఇవ్వాలని, 18750 రూపాయలు ఇవ్వాలని, ఏదైతే అక్కచెల్లెలకు చెప్పారో ఆస్కార్ రూపంలో డాక్టర్ అన్నారు మాఫీ చేసే విషయంలో కానీ, అనేకమైనటువంటి ఆటో వాళ్ళకు కానీ, దర్జీలకు కానీ, న్యాయబ్రాహ్మణులకు కానీ, రజకులకు కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఏదో చేయాలా అని చెప్పి అనునిత్యం తప్పించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళ సౌకర్యంగా లేనటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ పెద్ద ఎత్తున కొన్ని లక్షల పక్క గృహాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది। ఇందులో భాగంగా రాయచోట్లో ఈ లేఅవుట్ లో మనం 7000 మందికి పట్టాలు ఇచ్చాం। ఇది రాబో 3 సంవత్సరాలలో ఇది ఒక పెద్ద నగరం మాదిరి అవుతుంది। మీరు చూస్తారు ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో ఇంటింటికి నీళ్ల కుళాయి ఇవ్వడమే కాకుండా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాకుండా మీకు అండర్ గ్రౌండ్ కరెంట్ కూడా లోపల నుంచే కేబుల్ వచ్చే విధంగా, ఇంటర్నెట్ కూడా కేబుల్ వచ్చే విధంగా ప్రతి ఒక్క ఇంటి కోసం, సౌకర్యాల కోసం ప్రతి ఇంటికి 1.5 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి। నిజంగా కానీ అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా రాబోతున్నాయి, ఇలా అన్ని కూడా సౌకర్యాలు కల్పించి హాస్పిటల్ తో సహా మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండేటట్టుగా, అదే కాకుండా ఇప్పుడు మనం ఇక్కడికి రావడానికి నారాయణ రెడ్డి గారు పని, ఇప్పుడు ఒక మట్టి రోడ్డు ఉంది, అది కూడా త్వరలో తార రోడ్డు అయిపోతుంది, ఇంకో రోడ్డు ఓటు తట్టు నుంచి వస్తుంది, ఇది కాకుండా డైరెక్ట్ గా నేషనల్ హైవేకి ఇచ్చేటువంటి రోడ్డు ఇప్పుడే మా కౌన్సిలర్లు అందరితో మాట్లాడారు అన్న, మీరు ఇనిషియేట్ తీసుకోండి అన్న, ఇది వెంటనే మనం ఒక 2 నెలల్లో నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి రోడ్ వేసేటువంటి బాధ్యత మీరు తీసుకోమని చెప్పి సభాపూర్వకంగా మేము కోరుతున్నా। దీంతో పాటు ఈ రింగ్ రోడ్డు కూడా 4 రోడ్డు కనెక్టివిటీ, ఆ 2 రోడ్లు, ఈ 2 రోడ్లు, 4 రోడ్లు కనెక్టివిటీ వస్తుంది, ఇంకోటి ఇట్లా కదిరివాళ్ళపల్లి నుంచి ఒకటి 5 రోడ్లు పైన ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి పోయినా హైవే పోవడానికి కూడా సులభంగా ఉంటుంది, బ్రహ్మాండంగా అందంలో వస్తాయి, అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం। అదే రకంగా మీకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీకు కనపడుతున్నటువంటి స్థలం, ఫ్రీగా ఇచ్చిన స్థలం, మీరు మీ దగ్గరికి 10 లక్షలకు ఇస్తావా అని చెప్పి వ్యాపారస్తులు రాకపోతే అప్పుడు అడగండి, ఆ విలువ పెరుగుతుంది। ఈరోజు రాయుడు కాలనీలో ఒక టైంలో అప్పుడు ఇచ్చేటప్పుడు గౌరవనీయులు మన దివంగతులైనటువంటి నారాయణ రెడ్డి గారు ఆ సమయంలో
అవంతా కూడా అప్పుడు ఎవరు పోతారు మూలాలైనటువంటి వాళ్ళు ఈ రోజు 10-15 లక్షలు చెప్తున్నారు అసలు ఖచ్చితంగా విలువ వస్తుంది ఈ విలువ వచ్చేదానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం మీరు చల్లగా ఉండాలి తల్లి ఈ రోజు నిజంగా మా గౌరవ మున్సిపల్ బాడీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఒక వారం నుంచి నిజంగా అద్భుతం మున్సిపల్ బాడీ కానీ మా కౌన్సిలర్ కమిషనర్ గారు కానీ వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ మా వైసీపీ నాయకులు ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి గుణాలు వేసుకుంటే వాళ్ళకు మంచి జరుగుతుంది అన్నటువంటి దాంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ వాతావరణం వచ్చిందంటే వాళ్ళ యొక్క కష్టం నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మొత్తం మున్సిపాలిటీ బాడీలంతా కూడా అదే రకంగా జేసీబీ అనేటువంటిది మీరే స్వయంగా మాట్లాడితే వాళ్ళు గంటకు చాలా డబ్బులను తీసుకుంటున్నారు అని చెప్పి మా చైర్పర్సన్ గారు దశరామరెడ్డి గారు తర్వాత కొంతమంది నాయకులు అంతా కూడా పదే పదే వాళ్ళ దగ్గర కూర్చొని 1800 రూపాయలకు వాళ్ళకు ఒప్పించి ఇది మన చేసిన పూర్తిగా మేమందరం ఒకరినొకరు సహకరించుకొని మీకంతా కూడా మంచి జరిగేందుకు మనస్ఫూర్తిగా కృషి చేస్తాం తల్లి. అదేవిధంగా అప్పుడు పట్టాలు ఇస్తే కొంతమంది మాకు ఇల్లు రాలేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, ఇది నిరంతర ప్రక్రియ, 90 రోజులు మీరు అప్లికేషన్ పెట్టుకునే 90 రోజులలో మీకు ఇంటి స్థలము ఇల్లు చూపించే బాధ్యత అధికారులు. అందుకని అప్పటి నుంచి అర్జీలు పెట్టుకునే వాళ్ళకు 120 మందికి ఈ రోజు మనం కొత్తగా ఇస్తున్నాం. ఆ 120 మంది మీరు మీకు అందరికి కూడా ఈరోజు ఇంత పట్టాలు వస్తాయి. ఇంత పట్టం కూడా ఏదో ఇంత ముందు మాదిరి ఒక చిన్న పేపర్ మాదిరి కాదు, ఒక మంచి బైండింగ్ బుక్లో మీకు పర్మనెంట్ గా ఇది ఉంది. ఆస్తి మీద ఇది ఆస్తి ఇది దీంట్లో మీ ఫ్లాట్ నెంబర్ ఎక్కడ, మీకు ఎన్ని గజాలు ఇస్తున్నారు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఏ ఒక్కడు దౌజనకారుడు పైరవికారుడు ఎవడు కూడా మీ దాంట్లో అడుగులో పెట్టలేడు. ఈ బుక్ భద్రంగా పెట్టుకోండి. ఎవరన్నా కూడా అలాంటి పనులు చేయడం మొదలు పెడితే కఠినంగా శిక్షించబడతారు, కఠినంగా యాక్షన్ కూడా తీసుకుంటారు. దౌర్జన్యాలు ఇవన్నీ కూడా కుదరవు. ఈ పట్టణం మీ దగ్గర ఉండాలి, ఇది మీ ఆస్తి, మీ హక్కు, ఇది జగన్ మీకు కల్పించినటువంటి హక్కు ఇది. కాబట్టి ఇది జాగ్రత్తగా పెట్టుకోండి, పుస్తకం సత్యనగం చేసుకోండి. మంచి మహా ఊరు పెద్ద నగరం అయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత చూసుకున్నప్పుడు ఎరిగి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు ఎట్టు నేను ఆ ఫోటోలు చూసుకొని మీరే మురిసిపోతారు. ఖచ్చితంగా ఊరట తయారవుతారు తల్లి. అందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఎందుకంటే పెరుగుతున్నటువంటి పరిణామాలు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతోంది, కరోనా విపత్కర పరిస్థితులు వచ్చినాయి, పనులు లేక ఇన్ని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకడ వేయకుండా ప్రజలు పాపం కష్టాల్లో ఉన్నారు అని చెప్పి చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఎక్కడ నిలపకుండా మీకు అందిస్తున్నాడు అంటే నిజంగా ఆ నాయకుడి గొప్పతనము ఆశ్చర్య.